ఇప్పుడు ట్రాఫిక్ అంటే ట్రాఫిక్ వాళ్ళు ఎమర్జెన్సీలో ట్రాఫిక్ వాళ్ళు గీత దాటితే 1000 రూపాయలు, డ్రింక్ అండ్ డ్రైవింగ్ చేస్తే 5000 అని, మళ్ళీ ఆటోలలో ఒక పిల్లలు ఎక్కువ మంది తీసుకుపోతే అదొక చాలానని. ఇప్పుడు ఇష్టం వచ్చినట్టుగా తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన నుంచి వెళ్ళి ఎక్కువైపోయింది ట్రాఫిక్ చాలనలలో. మరి ఎమర్జెన్సీగా హాస్పిటల్కు ఇద్దరు ముగ్గురు ఉన్నారు. ఇప్పుడు ఇంట్లో ఒక లేడీ ఉంటుంది, ఒక నాన్న ఉంటాడు. నాయన ఇప్పుడు భార్యాభర్తలు తీసుకుపోతురు, భార్య ఉంటుంది, భర్త నాయన ఉంటాడు. ఆయనను పట్టుకోవడానికి ఎవరు లేక ఒక మనిషిని వెనక కూర్చున్న పెట్టుకొని తీసుకుపోతారు. హెల్మెట్ అని ఆయనను పట్టుకొని ఎమర్జెన్సీలో అక్కడికి హాస్పిటల్ పోతే హాస్పిటల్లోమో ఆరోగ్యశ్రీ లేదని, పోయిన మనిషి తిరిగి రాడు. ఈ గవర్నమెంట్ ట్రాఫిక్ ఛాలెంజ్ అనుకుంటా, ట్రాఫిక్ నుంచి వెళ్ళి వసూలు చేసుకుంటా ఇబ్బందులు పెడుతున్నారు. పబ్లిక్ని ఇబ్బందిని పెట్టి చాలా ఇబ్బంది పడుతున్నారు. డ్రింక్ అండ్ డ్రైవింగ్ విషయంలో అది ఒక వైన్స్ ఉంటుంది, వైన్స్ పక్కకు మూలకు ఒక దొంగలు కదా దాక్కొని 500 మీటర్ దూరంలోనే పోలీసు వాళ్ళు పట్టుకొని వాళ్ళను ఇబ్బంది పెడుతున్నారు. ఊదు 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 అని చెప్పేసి అని వాళ్ళే వైన్స్లు నడుపుతుంటారు. వాళ్ళే వైన్ షాపు 12-11 అయ్యేదాకా నడుపుతుంటారు. ఇంకా ఇప్పుడు వైన్స్ బంద్ తీసుకొని పోతుంటాడు, ఆడు సరిపోకుంటే మళ్ళీ వచ్చి తీసుకొని పోవాలి. ఆ టైంలో వాడిని పట్టుకొని 5000 ఛాలెంజ్ అని, 3000 ఛాలెంజ్ అని, 4000 ఛాలెంజ్ అని చాలా ఇబ్బంది పెడుతారు. ఇక మంది ఏం తాగుతారు, వాళ్ళ గరిగిపోని పరిస్థితి ఏంది. హైదరాబాద్ సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఎక్కడ గుంత చూస్తే అక్కడ 1000 రూపాయలు అని జిహెచ్ఎంసీకి ఒక ఫోన్ చేస్తే చాలు, జిహెచ్ఎంసీ వచ్చి 1000 రూపాయలు ఇస్తుందని చెప్పి ఇవాళ రోజు కార్లు కూడా మునిగిపోతున్న పరిస్థితి మన గ్రేటర్ హైదరాబాద్లో. డేనిస్ లైన్ కానీ ఏదైనా పైప్ లైన్స్ కానీ తాగే నీటిల్లో మోరినీళ్ళు కలుస్తున్నాయి, దానికి ఏ పట్టించుకున్నట్టు లేదు. ఇంకొక రోడ్లు కరెక్టు లేవు. మా యొక్క ట్రాఫిక్ ఇబ్బంది, ఎక్కడైతే ట్రాఫిక్ ఇబ్బంది ఉన్నదో అక్కడ ట్రాఫిక్ ఇబ్బంది ఉన్న కాడ గంటల సేపు ట్రాఫిక్ ఉంటుంది. ఆ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు మాత్రము ఎదుటి మనిషి ఎక్కడైతే వెళ్తున్నాడో ఆ సమస్యను చూడరు, చేయరు. కానీ ఆ మనిషికి ఇష్టమున్న ఛాలెంజ్ వేసేస్తారు, లేకపోతే పట్టుకోకున్నా పర్లే ఆ ఛాలెంజ్ ఏం చేస్తారంటే సీదా ఇంటికి, ఆ ఇంటి నంబర్ మీద బండి నంబర్ మీద ఇంటికి ఛాలెంజ్ స్లిప్ పంపిస్తారు. అది ఇప్పుడు టోటల్గా ఇప్పుడు ప్రజెంట్లీ 1000 రూపాయలు అని వచ్చింది. హెల్మెట్ లేకపోతే 1000 రూపాయలు అంట, సీట్ బెల్ట్ లేకపోతే 1000 రూపాయలు అంట, డ్రంక్ అండ్ డ్రైవింగ్కు 5000 రూపాయలు అంట. ఇప్పుడు ఎవరైనా అవి గరిబోలే తాగుతారు. ఉన్న స్థాయిలో అయితే డ్రైవర్ను పెట్టుకొని వాళ్ళైతే క్లబ్బులు కానీ బార్లు కానీ తాగేసి వస్తారు. ఇప్పుడు ఉన్నవాడు రూపాయి 500 రూపాయలు కూలికి పోయేసి వస్తాడు, వస్తారు రెక్కలు రా దాటినని ఆడు ఒక 100 రూపాయలు కోటర్ తీసుకొని ఆగి ఇట్లా బండి ముంగడ తీసుకోవాలి. వాళ్ళు పర్మనెంట్ లైసెన్స్లో వాళ్ళే ఇస్తారు, పర్మనెంట్ రూమ్లో లైసెన్స్లు వాళ్ళే ఇస్తారు, వైన్స్లకు లైసెన్స్లు వాళ్ళే ఇస్తారు. పోలీసు వాళ్ళు వచ్చేసి 500 మీటర్లు దూరంలోనే చెక్ పాయింట్ పెట్టేసి వానికి ఊదు ఊదు అని అంటారు. అరే ఇది ఎక్కడ న్యాయము? నువ్వు ఎక్కడైతే పాయింట్ పెట్టాలి అక్కడ లేదు. ఎక్కడైతే ఈ ఏరియా బంజారాహిల్స్ పిఎస్ ఉన్నప్పుడు బంజారాహిల్స్ పిఎస్ వాళ్ళు చూడరు, ఎక్కడో నారాయణగూడ వాళ్ళు, ఎక్కడో మాధాపూర్ వాళ్ళు వచ్చి ఇక్కడ పట్టుకుంటారు మమ్మల్ని. మా బండ్లను తెలియదు, మా ఫ్యామిలీకి మేము ఎట్లయితే రెస్పాన్స్ తాగిన నిశలు ఎట్లున్నామని మా పరిస్థితి మీ తెలియదు. ఆ నిశలపి మేము ఏం చేస్తామంటే పోలీసు వాళ్ళతో ఇష్టం ఉన్నట్టు వాదనలు వేసేస్తారు, వాళ్ళు ఇష్టం ఉన్నట్టు కొడతారు. పోలీసు వాళ్ళ చేతిలోనే లా అండ్ ఆర్డర్ మొత్తం, పోలీస్ ఫ్రెండ్లీ పోలీస్ అంటారు కానీ ఫ్రెండ్లీ ట్రాఫిక్ పోలీస్ మాత్రం ఫ్రెండ్లీ పోలీస్ లేదు. వాళ్ళ ఇష్టపూర్తిగానే ఛాలెంజ్లు ఇష్టపూర్తిగానే ఇష్టం ఉంటే కొడుతురు, బండి తీసుకొని వేసేస్తారు. ఇక్కడ నుంచి కమిషనర్ ఆఫీస్, మన సైబరాబాద్ కమిషనర్ ఆఫీస్లో బండ్లు పెట్టేస్తున్నారు. మాకు వచ్చేసి బంజారాహిల్స్ పిఎస్ అంటారు, ఖైరతాబాద్ పిఎస్ ట్రాఫిక్ పిఎస్ అంటారు. మేము అక్కడ పోయి బండి చూస్తే మీది ఇక్కడ మేము పట్టుకోలేము, అక్కడ ఉందని అంటారు. మేము ఇచ్చే ఛాలెంజ్ ఏందో తెలియదు. 2 గంటలు కౌన్సిలింగ్ ఇస్తారు, మళ్ళీ మా అమ్మ నాయనకు చెప్తారు, మళ్ళీ మా పెళ్ళిళ్ళు అయితే మా భార్యలను మీద తీసుకొని వచ్చినాక కౌన్సిలింగ్ ఇవ్వని అంటారు. ఈ ఇంతకుముందు ఈ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్లు అయినవి సామాన్యుడే బలి అవుతున్నాడు, కానీ ఈ గవర్నమెంట్లో మొత్తానికే సామాన్యుడు బలి, ఉన్నత స్థాయితో ఉన్నవాడు మాత్రం
రాజాలాగానే ఉన్నాడు, తాగుతూనే ఉండు, వాడు రాజాలాగానే తిరుగుతుండు, అన్నీ ఉన్నాయి. ఇది ఒక సమస్య.